అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా అందరి తరఫున ఆయన ఈ టాక్స్ ఇనిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి గారు మా అందరికీ ఒక దారి చూపిస్తున్నందుకు. అందరికీ తెలిసిందేనండి, లాస్ట్ 6-7 మంత్స్గా ద తెలుగు సినిమా ఇండస్ట్రీ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అండ్ ఇవాళ ఒక చాలా పెద్ద రిలీఫ్ నిజం చెప్పుకోవాలంటే రియలీ హ్యాపీ, ఎస్పెషలీ పేరినాన్న గారి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద సీఎం వైఎస్ జగన్ గారు. త్వరలోనే మీరందరూ ఒక 1 వీక్ 10 డేస్లో యుల్ బీ హియరింగ్ ద గుడ్ న్యూస్ అండ్ ద టాక్స్ వెంట్ ఆన్ వెరీ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ అ బిగ్ బిగ్ థ్యాంక్ యూ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. ఈరోజు గత కొన్ని నెలలుగా సినిమా పరిశ్రమలో నెలకొన్నటువంటి ఈ సినిమా రేట్లకు సంబంధించినటువంటి అనిశ్చ వాతావరణానికి ఈరోజు శుభం కార్డు పడిందనే మేము సంతోషంతో చెప్తున్నాం. ఈ చర్చకి ప్రత్యేకించి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, పరిశ్రమ తరపున ఆయనకు ప్రత్యేకించి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన చూపిన చొరవతోటి ఈ రోజున ఉభయత్ర అంటే వారు ఇచ్చినటువంటి ప్రజలకు వారు ఇచ్చిన మాటకు, అంటే తక్కువ రేట్లకు వినోదం ప్రజలకి పేదవాళ్ళకి అందాలి అన్న ఆయన యొక్క ఆశయానికి, అలాగే ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అవ్వాలి, ఇండస్ట్రీ కూడా రెవెన్యూ బాగా రావాలి అన్న దాని మీదట లాస్ట్ టైం నేను వారిని మీట్ అయినప్పుడు మా మధ్య జరిగిన చర్చ సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయత్ర అన్ని రకాలుగా లాభదాయకంగా ఉండేదాలాగా, ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచింది. దానికోసం ప్రత్యేకించి మేమందరం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే చిన్న సినిమాలు మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి చిన్న సినిమాలు కూడా ఫ్లరిష్ అవ్వాలి, చిన్న సినిమాలు కూడా విజయవంతంగా ఆడాలి, చిన్న నిర్మాతలు సినిమాలు తీసేవారు డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటేనే పరిశ్రమ మీద వేలాది మంది ఆధారపడుతున్నారు, వాళ్ళందరూ కూడా మంచి ఉపాధి ఉంటుందనే ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకుని ఆయన మా అందరి కోరికను మన్నించి 5వ షో అనేది పెట్టడానికి ఆమోదం అక్కడికక్కడే తెలిపారు. దానివల్ల చిన్న నిర్మాతలకు ఎంతో వెసులుబాటు జరుగుతుంది, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాని ఆ నిర్ణయానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. అట్లాగే ఈ రోజున భారతదేశ పరంగా మన తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అండ్ కీర్తిస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం హై బడ్జెట్ సినిమాలు కూడా ఈ రోజున మన తెలుగు వాళ్ళు తీసే స్థాయికి రావటం, ఆ సినిమాలకి భారతదేశ పరంగానే కాకుండా పాన్ ఇంటర్నేషనల్ ప్రపంచ పరంగా కూడా ఎంతో కీర్తి వస్తుంది తెలుగు సినిమాలకి. ఆ రకంగా అలాంటి వాటికి ప్రత్యేకించి ఎలాగ వెసులుబాటు చేయాలన్న దాని మీద మళ్ళీ కమిటీతో చర్చించి అని నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా మాకందరికీ ఎంతో సంతృప్తికరంగా మేమందరం ఉన్నాం. అది ఇక ఈ విషయంలో ముందు నుంచి కూడాను ఒక శీఘ్రంగా ఒక కొలిక్కి రావాలి. అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మా పేర్ని నాని గారు అటు ప్రజలకి వారు ఇచ్చిన మాట ప్రకారం, అలాగే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి వారి సాధక బాధకాలు గ్రహించి ఎప్పటికప్పుడు ఆయన తర్జన భర్జన చేసుకుంటూ ఒక కొలిక్ రావడం కోసం ఆయన తీసుకున్న టెన్షన్ కానివ్వండి, ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ మీ మీడియా ముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇటు రావాలి లేదు, యూ నీడ్ ఆల్ ద అప్రిసియేషన్ అండి. ఆ రకంగా మీరు తీసుకున్నారు, మీ చొరవ వలన ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాదు పడిందని అనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు, అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదేవిధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం, దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతోమంది ఔత్సాహికులకు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతోమంది
సినిమా నిర్మాణం చేయాలి అనే వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను. ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను. అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందితే అంతకంటే తెలుగు వాళ్ళగా మనకు కావాల్సిందే ఉంది. అలాగా రెండు రాష్ట్రాల్లోనూ సమంగా ఈ ఇండస్ట్రీ ఎదగాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దానికి సంబంధించి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని వారికి ముందు చెప్పడం జరిగింది. ఇక మీదట ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆరు వారి పిలుపు కోసంగా మేము ఉంటాము, సామరస్యంగా అన్ని పరిష్కరించుకుంటాం. ఆ రకమైన సహృద్భావ వాతావరణంలో ఈరోజు చర్చ ముగిసింది. దానికి ప్రత్యేకించి వారి ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ పేరు నాని గారికి, అలాగే ఇతర సభ్యులందరికీ కూడాను, అలాగే కమిటీ వారు కూడాను చాలా న్యాయబద్ధంగా వారు ఇచ్చినటువంటి ఫైనల్ డ్రాఫ్ట్కి వారందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండ్ థర్డ్ వీక్ లోపల జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత త్వరగా వస్తే ఇండస్ట్రీ అంత త్వరగా మరింత ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.